తాజాగా వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో రాజకీయం కనిపిస్తుందా, వారసత్వం కనిపిస్తుందా? వైసీపీ చెప్పుకుంటున్నట్టు బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చామనే ప్రత్యేకత కనిపిస్తుందా? అవసరాల ప్రకారం ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన బల్లి దుర్గా ప్రసాద్ గారి అబ్బాయికి అక్కడ ఎంపీ మళ్ళీ ఇబ్బంది రాకుండా ముందే ఎమ్మెల్సీ ఇచ్చారు. అట్లాగే ఆయన రామచంద్రయ్య గారికి బలిజ సామాజిక వర్గం కాబట్టి, రెండవది కడప జిల్లాలో ఇప్పుడు మొన్ననే వీళ్ళు గెలిచారు జనసేన వాళ్ళు. అంటే బలిజల్లో ఒక విభజన వస్తుంది, ఏంది రెడ్ల ఆధిపత్యం అనేటువంటి, అందుకని కదా తూర్పుగోదావరి జిల్లాలో ఇట్లాంటివి వచ్చినాయి. అందుకని కడప జిల్లాలో అట్లాగే మళ్ళీ బలిజ డామినేషన్ రానియకుండా ఆయనకి ఇచ్చారు. వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇస్తున్నాం అన్నటువంటి కోణంలో ఇచ్చినట్టు కనబడుతుంది అది. అట్లాగే అచ్చెన్నాయుడు పుణ్యం అని చెప్పి దువ్వాడకు వచ్చింది. అచ్చెన్నాయుడిని ఎదుర్కొని నిలబడ్డాడు, రేపు పొద్దున కూడా నిలబడాలి. అతను నిలబడాలంటే ఒక ఇది ఉండాలి, అది ఇచ్చుకొచ్చారు. అక్కడ ఈ అమ్మాయి వచ్చేటప్పుడు ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గం నుంచి సెంట్రల్లో అవసరం కాబట్టి, అంటే సెంట్రల్ అని కాదు విజయవాడలో ముస్లిం సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఎందుకంటే ఇంతకుముందు అయితే జలీల్ ఖాన్ ఉండేవాడు, జలీల్ ఖాన్ అటు పక్క వెళ్ళిపోయాడు కాబట్టి. ఇటు ఇంకోటి ఆ మసీద్ ఇష్యూలో లేకపోతే అక్కడ గుడ్లు కూలగొట్టించినటువంటి కేసు నేను నానే మసీ దర్గా విషయంలో ఆపాడు. అట్లాగే ఈవెన్ పార్టీ వద్దన పార్టీ మద్దతు ఇచ్చింది త్రిపుల్ తలాక్, ఈయన మాత్రం బయటకు వచ్చాడు ఆ టైంలో. అట్లాగే ముస్లింలకు ఫేవర్ అన్నటువంటి ప్రొజెక్షన్ చేయించుకున్నాడు. ఆ ఫీలింగ్ను కొంచెం డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ముస్లిం సామాజిక వర్గం నుంచి ఇచ్చాడు విజయవాడ నుంచి. అందులో మాజీ కార్పొరేటర్ చేసిన ఆవిడకి ఇచ్చుకొచ్చారు. ఇక్బాల్ వచ్చేటప్పటికి మేబీ రేపు ఆయన ఏమైనా చైర్పర్సన్ కూడా చేస్తారా మండలికి, ఎందుకంటే ముస్లిం సామాజిక వర్గం నుంచినే కదా మొన్న చేసింది. వేరే అందుకని వీళ్ళు కూడా ముస్లిం సామాజిక వర్గానికి ఇచ్చానని చెప్పుకోవచ్చు, మైనార్టీలకు ఇచ్చామన్న కోణంలో. అందుకోసం ఆయన పెట్టుండొచ్చు. కూడా ఇంతకుముందు ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ అనుకుంటా ఇలా ఇది రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆ కోణంలో కూడా కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళని దూరం చేయమని చెప్పే కోణం ఇచ్చినట్టు కనబడింది. అన్నీ కూడా ప్రతిదానికి ఈక్వేషన్స్ ఉంటాయి. అది కాకపోతే ఏంటంటే ఇందులో 10 మంది కూర్చుని మాట్లాడేది ఏం లేదు, జగన్ ఆలోచనకు అనుగుణంగా ఉంటుంది. తెలుగుదేశంలోకి ఎన్ను దీనికి ఉండే తేడా అని తెలుగుదేశంలో చంద్రబాబు గారు ఆలోచన అనుగుణంగానే ఉంటుంది. కాకపోతే ముందు 10 మందితో కూర్చున్నట్టు కొంచెం ప్రొజెక్షన్ చూపెడతారు, అంటే మీటింగ్ పెట్టారు, వాళ్ళతో మాట్లాడారు, దీంట్లో ఇవి ఉన్నాయని. నియమించేదంతా చివరికి ఫైనల్గా చంద్రబాబు గారు డిసైడ్ చేసుకున్నాళ్ళు. అయిపోయాక బాబు గారు కూర్చు కొంత బాధపడ్డారు కూడా. ఇప్పుడు వరలరామయ్యని తీసేసి ఆయనకి ఇచ్చినప్పుడు ఏం చూపెట్టారు, ముందు వరలరామయ్యకి ఇస్తున్నారని ప్రొజెక్షన్ చేసి, అంటే మీడియా బేస్డ్ ప్రొజెక్షన్ ఎక్కువ ఉంటుంది తెలుగుదేశం దగ్గర. మీడియా కోసం పబ్లిక్ ఒక ఫీడ్బ్యాక్ ఎప్పుడూ కూడా డైవర్షనల్ టాక్టిక్స్ నడుస్తుంటారు. వరలరామకి ఈ పోతున్నారు బయలుదేరాడు, ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు, కారు వేసుకుని బయలుదేరాడు, దారిలో దండం పెట్టుకున్నాడు, ఆ గుళ్ళో దండం పెట్టుకున్నాడు, ఈ గుళ్ళో దండం పెట్టుకున్నాడు, ఎన్ని స్క్రోలింగ్లు వస్తాయి. ఒక అరగంట తర్వాత వరలరామయ్య గారు ఆగిపోయారు, ఏంటంటే చంద్రబాబు గారు చెప్పగానే ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించాడు. ఒక అత్యవసరమైనటువంటి అవసరం రీత్యా కమా సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనకి ఇచ్చారు లాయర్ గారికి. ఈ అత్యవసరం ఏంటి అనే జనానికి ఏమైనా చెప్పారు పోనీ ఏం చెప్పలా. అట్లాగా కాకపోతే చంద్రబాబు గారు ఆయనకి ఇద్దాం అనుకున్నారు మనస్ఫూర్తిగా, కానీ ఏదో అవసరం. ఏంటి అవసరం ఆ మొక్క చెప్పరు. అట్లా తప్ప ఆయనదేం లేదు, పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన చేశారనే ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. ఈయనేంది జగన్ అనుకున్నోడికి ఇస్తున్నాడు, ఈయనకి కావాల్సింది కూడా అట్లాంటిది ఏం కాదు, జగన్ ఏదో అందని కాదు, జగన్ నిర్ణయం ఫైనల్ అని అనుకోవాలన్నది ఈయన పద్ధతి. అందులో వీళ్ళ సిగ్నల్ అట్లా కనబడుతుంది. ఈయనేమో పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా నడుపుతున్నానంటూ వ్యక్తిగానే నడుపుతాడు, ఈయనేమో పార్టీ అనేది నా చేతుల్లో నడుస్తుంది అనేటువంటి ప్రొజెక్ట్ని ఈయన చూపెడతాడు, అంతే తేడా. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ క్యాలెండర్ ఏదైతే ఉందో అది ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా తీసుకున్న నిర్ణయంగా చూస్తే గనక రాష్ట్ర భవిష్యత్తు మీద అలాగే ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడే అవకాశం ఏదైనా ఉందా? సాధనం ఉంటుంది, చివరిలో తెలుసుద్ది. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం అప్పులు వస్తున్నాయి, ఇస్తున్నాం. కేంద్రానికి సంబంధించిన గ్రాంట్స్ వస్తున్నాయి, ఇస్తున్నాం. ఐ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుంది అనేది చూడాలి. లాస్ట్ 2 ఇయర్స్లో ఇవ్వకపోతే దాని ఇంపాక్ట్ కూడా మళ్ళీ ప్రభుత్వం మీద పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు చివరిలో ఇవ్వలేకపోయారు, ఇది రుణమాఫీ పూర్తి చేయలేకపోయారు. అట్లాగే డ్వాక్రా మహిళల రుణమాఫీ అసలు ముట్టుకోవాలి చివరిలో, అందుకని 10,000తో సర్దుబుద్ధి. దానికోసం ఏం చేశారు, అన్ని కార్పొరేషన్ డబ్బులు అన్ని ఫండింగ్లు తీసుకెళ్ళి దానికి ఖర్చు పెట్టారు, కానీ అవి కూడా పూర్తి చేయలేకపోయారు. దాని మూలంగా కడుపు రగిలినటువంటి వాళ్ళు, తీసుకున్నటువంటి వాళ్ళు ఏమో పూర్తిగా ఇవ్వలేదని వ్యతిరేకం చేశారు, రానోళ్ళు ఏమో మాకు ఇవ్వలేదని వ్యతిరేకం చేశారు. దాని ఇంపాక్ట్ ఏమైంది, ఓడిపోలే. కాబట్టి చేయలేకపోతే చివరిలో అది ప్రాబ్లం అవుతుంది.
ఐదేళ్ళు చేయగలుగుతారా లేదా, ఎందుకంటే కొత్తగా కూడా మళ్ళీ పెట్టుకొచ్చారు కదా ఈ అగ్రకోణాలకు సంబంధించి, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వెనుకబడిన తరగతుల మహిళలు కానీ ఇవన్నీ ప్రాక్టికల్గా చేయగలిగితే బాగానే ఉంటుంది, చేయలేకపోతే ప్రాబ్లం అవుతుంది. అంటే ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు అనాలో అనాలోచిత నిర్ణయాలు అనాలో ధరలు పెరుగుదల ఇటువంటి వాటి మీద ఎఫెక్ట్ పడడానికి ఇవి ప్రధాన కారణాలుగా ప్రభుత్వ వైఫల్యాలుగా చూడొచ్చా? ఇది ధరల పెరుగుదలకు సంబంధం లేదు. ధరల పెరుగుదల అనేటువంటి కాన్సెప్ట్ పెట్రోలియం ఇవి వీటి మీద ఉంటుంది. అయితే వీళ్ళు తెలివైనటువంటి వాళ్ళు, పెట్రోల్ మొత్తం పాపం అంతా మోడీ మీదకే దోసేస్తున్నారు. సగం పాపం వీళ్ళది కూడా ఉంటుంది, సగం ఏంటి 300 పాపం వీళ్ళది ఉంటుంది. ఎందుకంటే 35 రూపాయలు పడింది అనుకోండి, ఇంకో 30 రూపాయలు ఏం చేస్తారు రాష్ట్ర, ఇంకో 30 రూపాయలు వసూలు చేసి అందులో 15 రూపాయలు ఇళ్ళకేస్తారు ట్యాక్స్ రూపంలో జిఎస్టీలో. వీళ్ళు మిగతా 30 రూపాయలు వీళ్ళు వసూలు చేస్తున్నారు, మిగతా 35. ఇప్పుడు 2 రూపాయలు ఏమైనా కేంద్రం నుంచి పెరుగుంటుంది, 2, 3, 4, బట్ మధ్యలో 30 రూపాయలు వీళ్ళ మూలంగా ఇవి పెరిగింది కదా, దాన్ని వీళ్ళు చెప్పనీయరు ఇక్కడ. కాబట్టి ఆ ధరల పెరుగుదల అనేటువంటి దాన్ని కేంద్రం మీదకు దోసేస్తున్నారు, కాబట్టి అది వీళ్ళ దగ్గరికి రాదనేది. బట్ కేంద్రంతో పాటు రాష్ట్ర ఇప్పుడు బీజేపీని ఎక్కడేం గెలిపించలేదు కదా, కాబట్టి ఇప్పుడు బీజేపీ పోయేదే ఉంది ఇక్కడ, వీళ్ళకి ఆ ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది, అది వీళ్ళు అనుకుంటున్నారు, అది మేము తోసేసాం కదా అని అది వస్తుంది. అయితే ఏంటంటే ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు, అది దీర్ఘకాలంలో అట్లాగే ఉంటే కనుక పరిస్థితి గ్యారంటీ వీళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుంది.